ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రం నుంచి ఇద్దరంట, వాళ్ళు నలుగురంట. నలుగురు వాళ్ళు ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ చేతుల్లో కదా అధ్యక్ష ఉండేది. ప్లస్ ఇంకా అప్పులు ఎట్లా పెట్టినారు తెలిసిన అధ్యక్ష, పొరపాటున ఏదన్నా ఏడీపీ ఈ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు, ఆటోమేటిక్గా అదే సింగపూర్ కంపెనీని. ఆ సింగపూర్ కంపెనీ పొరపాటు చేస్తే కూడా 90% మొత్తం దానికి సంబంధించిన పెట్టుబడి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాపస్ ఇవ్వాలంటే 20% వడ్డీతో ఇవ్వాలంట. వినాం అధ్యక్ష, ఇక్కడ అప్పేమో వాళ్ళకి సంబంధం లేదంట. పాపం గౌరవ ప్రతిపక్ష నాయకు మాకు ఎవరికి వెళ్ళి ఇట్లా ఛాన్సులు, ఎవరికి ఒక్కరికన్నా ఇచ్చిన ఇట్లా ఛాన్సులు ఎవరికి లేదు, సింపుల్ పెట్టుబడి లేని ఛాన్సులు కదా అధ్యక్ష. ఇది ఇట్లాంటివన్నీ వీళ్ళు చేసుకొని ఈరోజు ఇంత అన్యాయమైన పాలన చేసి ఇంకా ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాదులేండి. అదే అండ్ అధ్యక్ష, ఇది ఇవి చేసి ఏదన్నా జరిగితే మళ్ళా కేసులు ఎక్కడికి పోవాలంటే అధ్యక్ష, ఇది లండన్ కోర్టుకు పోవాలంటే అధ్యక్ష, కోర్టు లండన్ అంట, మళ్ళీ ఇక్కడ ఉండకూడదంట, కోర్టు లండన్ అంట. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకు వచ్చాయి అధ్యక్ష, ఇంతకుముందు విన్న ఈ తెలుగు తమ్ముళ్ళకు భలే నీట్గా సూట్ అయ్యేటి కథలు దండిగా దొరుకుతున్నాయి అధ్యక్ష. ఈ మధ్య ఇట్లా వీళ్ళ మాదిరి ఒక ఆయన వేరే దేశం పోయినాయంట అధ్యక్ష, పోయిన తర్వాత అక్కడ స్టేట్ గెస్ట్ కాబట్టి ఆ పక్కన సింగపూర్ అట్లాంటి దేశంలోనే పిలిచినారంట అధ్యక్ష, ఏదో ఒక దేశము పిలిచినారంట. పిలిచి బ్రహ్మాండమైన ఇండ్లు అంట అధ్యక్ష, ఇండ్లు ఈయన పోయి భోజనం చేసుకుంటే గించేసుకుంటే చిన్నగా ఆ పక్క ఆయన అడిగినారంట, ఎట్లా కట్టినవి ఇండ్లు అని. అంటే ఆయన బయటికి ఇట్లా వరండాలేకి బయటికి పిలుచుకొని పోయి ఆ పక్క ఇట్లా నది ఉందంట అధ్యక్ష, ఆ నది చూపించి అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది అని అంట అధ్యక్ష. అంటే మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ ఏదైతే ఇక్కడ వాళ్ళ మాదిరి మంత్రి ఎవరు పోయి కనపడుతుంది అని అంట, 15% అని అంట అధ్యక్ష. అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్లో 15% అని, ఓహో అట్లనే అని చెప్పి ఈయన తెలివితో వాపస్ వచ్చినాయంట అధ్యక్ష. తిరుగుతుంటారు అధ్యక్ష మలేషియా సింగపూర్ కొరియా గిరియా, వాపస్ వచ్చినాయంట అధ్యక్ష. వాపస్ వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఆ మంత్రి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయంట, వస్తేనే నా ఇంటికి భోజనం రాంది అంట అధ్యక్ష. అంటే ఈయనకు వచ్చినాయి, అంతకు 10 అంతల ప్యాలెస్ ఉందంట, అంతకు 10 అంతల ప్యాలెస్ అంట అధ్యక్ష. ఆయన అడిగినంట, నువ్వు ఎట్లా కట్టావు అంత లోపలే అంటే, ఆ నది పక్క చూసి బ్రిడ్జ్ కనపడుతుంది అంటే నాకు అసలు కనపడడం లేదే అంట అధ్యక్ష. అట్లా అసలు కనపడటం లేదన్నట్టు అధ్యక్ష, ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి ఉండకూడదు, ఇట్లాంటి ఉండరాదని చెప్పి చివరికి అధ్యక్ష ముగించే ముందర ముగించే